హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే దోశ విత్ చికెన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ పులుసుని చూస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారనమాట అంత ఈజీ అనమాట ప్రిపేర్ చేయడము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే చిన్నది ఉల్లిపాయని కట్ చేసుకొని ఈ విధంగా బాగా బ్రౌన్గా వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద టమోటాని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి తర్వాత ఈ టమోటా కూడా పూర్తిగా బాగా ఆయిల్లో మగ్గేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా టమోటా మొత్తం బాగా ఆయిల్లో మగ్గిపోవాలన్నమాట సో ఈ ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకొని వేసుకోండి సో చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మీ తగిన స్పైసీనెస్ బట్టి మీరు కారంని యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఇప్పుడు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి సరిపడినంత మసాలాస్ వేస్తున్నాను మీరు చికెన్ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చికెన్ మసాలా ప్యాకెట్ చూపిస్తాను కదండి ఆ చికెన్ మసాలా ప్యాకెట్ని నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత ఈ మసాలాస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి లేదంటే మసాలా అంతా మాడిపోతుంది అనమాట మాడిపోతే మనకు టేస్ట్ అనేది ఉండదు సో చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు ఆయిల్ అనేది బాగా పైకి వచ్చే వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన అంతా పోవాలన్నమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ని వాష్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత మనం ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొద్దిగా చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ అన్ని మసాలా ఐటమ్స్ వేసాం కాబట్టి ఆ మసాలాస్లో ఆల్రెడీ వాళ్ళు సాల్ట్ వేసుంటారు సో అందువల్ల మీరు కొద్దిగా సాల్ట్ని చూసి వేసుకోండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి ఈ పసుపు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి సో చాలా ఈజీ అనమాట ప్రిపేర్ చేయడం తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పైన ప్లేట్ని క్లోజ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఫైవ్ మినిట్స్ తర్వాత సో చూసారు కదండీ మనకు మసాలా అంతా కూడా బాగా దగ్గరికి పడింది కొద్ది వాటర్ వాటర్గా వస్తుంది కదా ఇప్పుడు మనం ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా హాఫ్ వాటర్ యాడ్ చేసుకునే తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న చికెన్కి సరిపడినంత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను మీకు ఇంకా మీకు కర్రీ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన మళ్ళీ ప్లేట్ని క్లోజ్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే మనకు తర్వాత చక్కగా మనకు చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది సో చూసారు కదండి చికెన్ అంతా బాయిల్ అయిపోయింది కర్రీ కూడా బాగా దగ్గరికి పడింది సో ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని విధంగా చాప్ చేసేసుకొని వేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దోశ చపాతి ఎందులోకైనా సరేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు దోశ వేసి చూపిస్తాను చూడండి అలాగే నేను మన ఛానల్లో ఆల్రెడీ నాన్ వెజ్ ఐటమ్స్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడనట్టయితే తప్పకుండా వెళ్ళి చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ఇస్తానండి చికెన్ పకోడా చికెన్ కర్రీ ఇంకొక వెరైటీతో చికెన్ కర్రీని కూడా ప్రిపేర్ చేశానండి అది కూడా మీరు వెళ్ళి తప్పకుండా చూడండి చికెన్ బిర్యానీ అలాగే చికెన్ బొరుగులు అనమాట యూట్యూబ్లో ఎక్కడ లేదండి చికెన్ బొరుగులు అనేది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వెళ్ళి చూడండి తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా దోశను కూడా ప్రిపేర్ ఈ దోశలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత నాకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో కన్నా మీకు అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ వేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి నన్ను యూట్యూబ్లో ఎంతైతే సపోర్ట్ చేశారో అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్